సుని ప్రేమను ప్రకటించు ప్రేమ ఆనందం శాలేములో సహవాసముగా స్తుతించు ప్రేమ ఆనందం ప్రభు కొరకై బహునిందలను హరించు ప్రేమ ఆనందం ప్రయాసతు పలు బాధలను సహించు ప్రేమ ఆనందం ఆ పరలోకపురంబునకై నిరీక్షించు ప్రేమ ఆనందం 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 చెప్పన శక్యమైన ఆనందం 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 మా నిరీక్షణానందం ఆనందం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ ఎస్ సత్యంబాబు గారు వాక్యాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన దేవుడు మరి ఒకసారి ఇలాగున మనమందరము కలిసి ఆయన వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా చక్కగా ఆశతో ఆసక్తితో దైవ గ్రంథములను తెరచి వాక్యములను వింటూ చూస్తూ చక్కని మీ అభిప్రాయములను తెలియపరచున్నందుకై ప్రభు నామమున మీకు కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేయుచున్నారు. ఈ దినమునకు కూడా ఇశ్రాయేలుల జీవితంలో వారికున్న మూడవ పేరును గురించి ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ మీ బైబిల్ గ్రంథములను తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. ఆదికాండము 32:28 చదువుతున్నాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవా, ఈ సమయంలో చదువుబడిన మీ మాటలను దీవించండి. అందులోని వివరణ చక్కగా మీరు మాకు దయచేయండి. దాని ద్వారా మీరు మేలుకరమైన సందేశాన్ని మాకిచ్చి మమ్మను తృప్తిపరచుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా, మనము వరుసగా దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులకు పెట్టబడిన మూడు రకములైన పేర్లను గురించి ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికీ మొదటిగా హెబ్రియులు అనే పేరును ధ్యానం చేశాం. అలాగే రెండవదిగా యూదులు అనే పేరును ధ్యానం చేశాం. ఈ సమయంలో మూడవ పేరును ధ్యానం చేయబోతున్నాం. ఆ పేరు ఏమిటి అంటే ఇశ్రాయేలీయులు. నేను ముందే చెప్పాను, అబ్రహామును బట్టి హెబ్రియులని, యూదాను బట్టి యూదులని, ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరిని బట్టి అంటే యాకోబును బట్టి ఇశ్రాయేలీయులు అని ఈవేళ నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. యాకోబు యాకోబే కానీ ఇశ్రాయేలీయులు ఎలా అవుతారు? ఇదొక ప్రశ్న. ఈ సందర్భాన్ని మనం ఎరిగి ఉన్నాం. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో చూద్దాం. యాకోబు అంటేనే మోసగాడు అని అర్థం. పేరు మాత్రమే కాదు, ఆయన జీవితం అంతా మోసమే. యేసు ప్రభువుని లేక దేవుని రక్షకునిగా అంగీకరించక మునుపు అందరిని మోసం చేయటమే ఆయన పని. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, దేవుని పేరుతో మోసం చేశాడు, తుదకు ముందుకెళితే మామను మోసం చేశాడు. అసలు ఆయన మాటలే, ఆయన జీవితమే మోసం. ఇప్పుడు కూడా తన అన్న ఇంటికి భార్యలతో దాసీలతో ఆస్తిపాస్తులతో గొర్రెల మందలతో బయలుదేరి వెళుతున్నాడు. ఈ సమయంలో ఆయన ప్లాన్ చేశాడు,
ముందేమొ క్రువీర మందన పెట్టాడు అడిగితే అన్నగారికి బహుమతి అని చెప్పమన్నాడు రెండో బ్యాచ్లో భార్య పిల్లల్లో మిగతా వాళ్ళందరిని పెట్టాడు ఎందుకంటే ఏదన్నా అన్న కోపం వచ్చి చేసేస్తా అన్నేసేస్తాడు నేను తప్పించుకుంటానని ఈయన దూరంగా ఎక్కడో యుబ్బోకు రేవు దగ్గర ఒక్కడే తెలివిగా ఉన్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే పోతే అందరూ పోతారు నేను మాత్రం బ్రతకాలి అని ఈ తెలివితేటలు చూడండి యాకోబు ఒక్కడే మిగిలేను కానీ అక్కడ రాయబడిన అద్భుతమైన మాటలు మీరు తర్వాత చదువుకోండి అక్కడికి ఒక ఆయన వచ్చాడు ఆయన రాగానే యాకోబు ఆయనను చూచాడు ఆయన కాళ్ళ మీద పడిపోతున్నాడు పోరాడుతున్నాడు పోరాడుతున్నాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనివ్వను అన్నాడు ఆయన అన్నాడు తెల్లవారుచున్నదే నన్ను పోనీ అన్నాడు నేను నిన్ను పోనివ్వను నన్ను ఆశీర్వదించాలి అన్నాడు ఒక్క కొట్టుకొట్టాడు అంతే కొట్టగానే తొడ ఈ నరం గూడు ఒసిరింది అయినా విడిచిపెట్టలేదు అప్పుడు ఆయన అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి నీ పేరేమిటి అన్నాడు ఒప్పుకున్నాడు యాకోబు నా పేరు యాకోబయ్య అంటే తెలుగులో మోసగాండయ్యా అన్నాడు అలాగైతే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు అదే మనం చదివిన వాక్య భాగం చూడండి 28వ వచనం అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదంటే పోరాడి గెలిచిన వాడవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు అన్నాడు ఏమిటి పోరాటం అండి కుస్తీ పట్టడం అనుకుంటున్నారా కొట్లాట అనుకుంటున్నారా బలప్రయోగం అనుకుంటున్నారా పోరాటం అంటే ఏమిటండి హోషియా గ్రంథం చూడండి 12వ అధ్యాయము 3-4 వచనాలలో ప్రవక్త అయిన హోషియా సెలవు ఇచ్చాడు అక్కడ తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను ఆ మాట వినండి మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను విన్నారా అండి మగసిరి గలవాడై దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా మగసిరి అంటే ఏమనుకున్నారు మేసాలు తిప్పడం తొళ్ళ కొట్టడం కాదు జబ్బలు జరచడం కాదు కేకలేయటం కాదు మగసిరి అంటే పాపమును ఒప్పుకోవాలి మగసిరి అంటే యేసును రక్షకునిగా అంగీకరించాలి అదేండి మగసిరి అంటే అతడు మగసిరి గలవాడై ఎవరితో పోరాడాడు దేవునితో పోరాటం అంటే అక్కడే రాయబడింది చూడండి ఎలా పోరాడాడు అతడు కన్నీళ్లు విడిచూచు అర్థమైందండి ఏడుస్తున్నాడండి దేవా ఈ మోసగాడినైనా నన్ను వదిలిపెట్టవద్దు నువ్వు వెళ్ళిపోతే నన్ను రక్షించేవాడు లేడు కనుక నువ్వు నన్ను రక్షించు అని కన్నీరు గారుస్తూ పాదాలు పట్టుకున్నాడు అప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదించాడు ఆశీర్వదించుడంటే రక్షించుట అని నేను మీకు జ్ఞాపకానికి తెస్తున్నా మీరు గమనించాలి అలాగైతే ఇశ్రాయేలుగా పేరు పెట్టబడిన వాడు యాకోబు ఆయనలో నుండి వచ్చిన జనాంగమే ఇశ్రాయేలీయులు అంటే ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు యాకోబు అని గుర్తించాలి ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఏం చేశాడో కొన్ని మాటలు నేను మీ జ్ఞాపకానికి తెస్తాను జాగ్రత్తగా బైబిల్ గ్రంథాలు చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదా అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడవు యేసును పుట్టించెను ఇశ్రాయేలు అంటే ఎంత ప్రేమండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి రక్షకుడైన యేసును పుట్టించాడు ఈ మాట చదువుతుంటే మనకేమనిపిస్తుందంటే అంటే యేసుక్రీస్తు వాళ్ళ కోసమే పుట్టాడా యేసుక్రీస్తు వాళ్ళని రక్షించడానికే పుట్టాడా అని మనకు అనుమానం రావచ్చు కాదు బైబిల్ అంతా మనకు తెలుసు ఇక్కడ ఏంటంటే వారు ఏర్పాటు చేయబడిన జనాంగం కనుక వారిని గురించి ఆ పదం వాడబడింది కానీ మనకు రక్షకుడు కాదని కాదు అని గమనించాలి ఎందుకు దేవుడు వారి కొరకు యేసనే రక్షకుణ్ణి పుట్టించాడు అని మనం జాగ్రత్తగా చూస్తే ఇశ్రాయేలీయులకి ఏమి లేదు అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయ చేయుటకై మార్చాలండి ఇశ్రాయేలీయుల విషయంలో రెండు పదాలు చెప్పాడు
ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయడానికి. అంటే ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు కానీ వారికి మారు మనసు లేదు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా కార్యాలు చేస్తున్నారు కానీ వారికి రక్షణ లేదు. ఈవేళ వాక్యం వింటున్న ప్రియులారా, మీరు క్రైస్తవులై ఉండవచ్చు, క్రైస్తవ సాంప్రదాయములను క్రైస్తవ ఆచారములను కలిగి ఉండొచ్చు, కానీ మారు మనసు పొందిన అనుభవం ఉందా, రక్షింపబడిన అనుభవం ఉందా, లేకపోతే వ్యర్థమైన భక్తి జీవితంలో ఉన్నా. మారు మనసు రక్షణ కొరకే వారి కొరకు రక్షకుడు ఉదయించాడు. ఈ మాటలు మనం చదువుతూ ఉండగా అసలు ఇశ్రాయేలీయులంటే ఎవరు, ఇది ఒక ప్రశ్న. వాస్తవానికి జాతికి ఇశ్రాయేలీలే కానీ బైబిల్ అంటుంది నిజమైన ఇశ్రాయేలీలు వేరు అంటుంది. ఎవరా ఇశ్రాయేలీలు నిజమైన వారు అని మనం జాగ్రత్తగా గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 6:16 చదువుదాం చూడండి. ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఇక్కడ చూడండి, కొత్త రకం ఇశ్రాయేలీలు కనబడుతున్నారు. ఇక్కడ పౌలు అంటున్నాడు గలతీ పత్రికలో, ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారందరికీ అనగా అంటూ అన్నాడు, దేవుని ఇశ్రాయేలునకు అన్నాడు. ఇది జాతికి ఇశ్రాయేలుది కాదు, ఇది దేవుని ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు దేశములో ఇశ్రాయేలుల జనాంగములో పుట్టినంత మాత్రాన ఇశ్రాయేలీయుడు కాదట. అందుకే అన్నాడు, ఇందాక చదివాం మీకు కావాలి అంటే రోమాపత్రిక 9:6 ఉంది, ఇశ్రాయేలీయులు ఎలాంటి వారో చూడండి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. వింటున్నారా అండి, జాతికి ఇశ్రాయేలీలే కానీ వారందరు ఇశ్రాయేలీలు కారు. ఎవరు నిజమైన ఇశ్రాయేలీయులంటే యేసు క్రీస్తును రక్షకునిగా నమ్మి పాప క్షమాపణ పొందినవారు, వారి పేరు దేవుని ఇశ్రాయేలీయులు అన్నాడు. వాడికి కృపయు సమాధానం కలుగుతుంది అన్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, సమాధానం ఉందా నీ జీవితంలో? దేవుని కృపను పొందిన అనుభవం ఉందా? నిజమైన ఇశ్రాయేలీయులంటే రక్షింపబడిన దేవుని పిల్లలే అని నేను మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. అలాగైతే ఇశ్రాయేలీయులకు రక్షణ అవసరం. ఇదంత గొప్ప ప్రాముఖ్యమైన సంగతి అండి. ఇందాక నుంచి మనం చూస్తున్నాం మారు మనసు రక్షణ వారు పొందాలి అని. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రోమా పత్రిక 10:1 చదువుదాం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. చూడండి, తర్వాత నా ప్రార్థన అన్నాడు. స్వజనులైన ఇశ్రాయేలీయులు అందరూ రక్షణ పొందాలనంట ఆశ. అంటే ఇశ్రాయేలీయులకు ఏమి లేదు, రక్షణ లేదు. అర్చనలున్నాయి, బలులున్నాయి, ఇంకా ఓ ధూపాలున్నాయి, ఆచారాలున్నాయి, ఆజ్ఞలున్నాయి, ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అన్నీ ఉన్నాయి, కానీ వాగ్దానాలతో సహా వారికి రక్షణ లేదు. పౌలదే బాధలో ఉన్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందవలనని నా హృదయాభిలాష అన్నాడు. నేను దేవునికి చేయు ప్రార్థన అన్నాడు. ప్రియులారా, మరి నీ వారందరూ రక్షణ పొందాలని నీ కాసుందా? నీ బంధువులందరూ రక్షణ పొందాలని నీ కాసుందా? నీ జాతి వారందరూ రక్షణ పొందాలని నీకు ఆశ ఉందా? దయతో మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ నీవు రక్షింపబడ్డావు మంచిదే, నీ వారందరూ సంగతి ఏమిటండి? ఆ అభిలాష, ఆ ఆశ నీకు లేదా? ఈ సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నారు. కానీ ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి అన్నారు, కానీ ఇశ్రాయేలీలు కొంతమంది రక్షింపబడ్డారు. ఎలాగుందో వారి రక్షణ చూడండి. ద్వితీయోపదేశకాండము 33:29 చదువుదాం. ఇశ్రాయేలు, ఆహా, ఏమన్నాడు మోషే అండి? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. విన్నారా,
యెహోవా రక్షించిన ఈవేళ భాగ్యం అనే మాట దేనికంటే రక్షింపబడుటే గొప్ప భాగ్యం. రక్షింపబడ్డారా? ఈ భాగ్యం మీకుందా? ఓ సంపాదించినని చూసుకొని భాగ్యం భాగ్యవంతులు అనుకోబాకండి. రక్షణ లేని భాగ్యం విడిచిపెట్టే భాగ్యం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు కదండి, లేక ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏమిటి వారి భాగ్యం అంటే, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల రక్షకుడు యెహోవా, కానీ ఈవేళ క్రొత్త నిబంధనలో ఆయన బిడ్డలమైన మన రక్షకుడు, లేక మన కొరకు రక్షకుడుగా వచ్చినవాడు, మనకు రక్షణిచ్చినవాడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన రక్షణకు కూడా ఒక మాట ఉంది. అది కూడా చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఎంత ధన్యత అండి. ఇందాకటి దాకా మారు మనసు రక్షణ లేదనుకున్నాం, కానీ ఇక్కడ యెషయా వ్రాస్తున్నాడు, యెహోవా వలన ఇశ్రాయేలు ఏ రక్షణ పొందింది? నిత్యమైన రక్షణ. పాత నిబంధనలో యెహోవా వలన ఇశ్రాయేలీయులకు రక్షణ, ఈవేళ క్రొత్త నిబంధనలో మనందరికీ రక్షణ ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు గబ్రియేలు దూత మరియముతో మాట్లాడుతున్నాడు, అలాగే గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అంటూ, నేడు దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులకే కాదు, లోకములో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన రక్షకుడుగా ఉన్నాడు. ఆ ప్రభువును ఎవరు విశ్వసిస్తారో, ఆయన సన్నిధిలో ఎవరు పాపములు ఒప్పుకుంటారో, యెషయా నేను పాపిని అని ఎవరు మొరపెడతారో వారిని రక్షిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన రక్షణ ఎలాంటిది? హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణ. చూచరా, యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన రక్షణ తాత్కాలిక రక్షణ కాదు, నిత్య రక్షణ ఆయన మనకిచ్చాడు. అంతేకాదండి, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. విన్నారా ఈ మాట? పౌలు అంటున్నారు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము. మనకిచ్చిన రక్షణ నిత్యదే, నిత్యమైనదే కాదు. రెండవ మాట ఏమిటంటే, ఇంత గొప్ప రక్షణ, మనకిచ్చిన రక్షణ గొప్ప రక్షణ, దాన్ని తోకవేసి కొలతలేసి చెప్పడానికి వీలులేని గొప్ప రక్షణను దేవుడిచ్చాడు. మరి నిర్లక్ష్యం చేస్తున్నారా? అన్నాడు, నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగూ తప్పించుకుందుము. విన్నారా అండి, అద్భుతమైన మాట అండి. అలాగైతే ఇశ్రాయేలీయులకు యెహోవా రక్షకుడు, మనందరికీ యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన ప్రజలందరికీ రక్షకుడు, అందరినీ రక్షించు దేవుడు, అందరి కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని రక్తాన్ని ధారబోసిన దేవుడు. అందుకే అందరిని అన్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. భూదిగంతాలనందరూ మానవులందరి రక్షణ కొరకే నేను బలి అయిపోయాను, నా వైపు చూడండి. ఈ శిక్ష నాది కాదు, ఈ శిలువ నాది కాదు, మీరు పొందవలసినది నేను పొందుతున్నాను, శిక్షను నేను భరిస్తున్నాను, రక్షణను మీకు ఇస్తున్నాను. ఎంత మంచి ప్రభు అండి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల గొప్పతనం ఏమిటి? రోమా పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను
అర్చనాచారాదులను వాగ్దానములను విరివి ఇతరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన చూడండి వీళ్ళకి ఇవ్వబడిన ఆధిక్యత అర్చనలు ఇంకా చాలా లిస్ట్ ఉంది కదా అక్కడ వీరు ఇశ్రాయేలీయులు మొదటిది దత్వ పుత్రత్వమును రెండవది మహిమ మూడు నిబంధనలను నాలుగు ధర్మశాస్త్ర ప్రదానమును ఐదు అర్చనాచారాదులను ఆరు వాగ్దానములను ఆరు ఆధిక్యతలు ఉండేయండి మరి ఇవేళ మనకండి వాళ్ళు గర్వించడానికి ఉన్నాయి మనకి ఎన్ని ఉన్నాయి ఆరు కాదు 66 పుస్తకాలలో ఎన్ని మనయ్య మీకు అర్థమైందండి వారికి కొన్ని మాత్రమే మనకు అన్ని పేతురు అన్నాడు చదవక్కర్లేదు ఆయన తన పత్రికలో అన్నాడు దేవుడు మనకు అమూల్యమైన వాగ్దానం ఇచ్చాడు అన్నాడు ఈ వాగ్దానములన్నీ మనకేన అన్నాడండి అర్థమవుతుందండి వాగ్దానాలు మనవి దైవ గ్రంథమే మనదే యేసు మన రక్షకుడు అంతా మందేనండి ఈ మాటలు వింటూ ఉండగా గమనించాలి ఇప్పుడు ఒక మాట ఇశ్రాయేలీయుల జీవితం ఎలా ఉంటుందో ఒక వ్యక్తిని జ్ఞాపకానికి తెస్తాం యోహాను సువార్త మొదటి అధ్యాయము 47వ వచనము యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటము లేదు విన్నారండి నిజమైన ఇశ్రాయేలీయుని జీవితంలో కపటం ఉండదని యేసు ప్రభువు చెప్తున్నాడు సాక్షిగా నతనయేలును చూపెడుతూ ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటమును లేదన్నాడు మరి మనం ఇశ్రాయేలులో అయితండి మనలో ఉందా కపటం ఎందుకు లేదండి ఉందంత అదే కదా అందుకే కదా పేరు కింద మనం చెల్లలేకపోతున్నాం చూడండి ఆ కపటాన్ని గురించి నేను మీకు జ్ఞాపకానికి తెస్తాను కీర్తనల గ్రంథం 32వ కీర్తన 2వ వచనం యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు కపటం ఎక్కడ ఉంటుందండి ఆత్మలో అంట పైకేమో నవ్వులు ఉంటాయి పైకేమో షేక్ హ్యాండ్లు ఉంటాయి పైకేమో కౌగిలించుకుంటూ ఉంటాయి కానీ లోపలండి ఆత్మలో కపటం విశ్వాసులారా ఇశ్రాయేలీయుడు అయితే రక్షింపబడిన వాడు అయితే ఆత్మలో కపటాన్ని తీసివేయాలి అదే కీర్తన 34 చూడండి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 13వ వచనము చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను వినండి ఇందాకేమో ఆత్మలో కపటం అన్నాడు ఇప్పుడండి పెదవులలో కపటం పెదవులను కాచుకో కపటమైన మాటలు వస్తున్నాయి అంటున్నాడు 109వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం నన్ను చెరపవలెనని భక్తిహీనులు అబ్బో ఇక్కడ కపటం నోట్లో ఉందండి అసలు పాటలన్నీ పాడైపోయినాయి ఇంకొక పాట కూడా చూద్దాం 50వ కీర్తన 19వ వచనము కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది ప్రియులారా విన్నారా విశ్వాసులారా పైకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటాం కానీ మనసులో కపటం పెదాలు అంటే మాటల్లో కపటం నోరు తెరిస్తే కపటం నాలుకలో కపటం అండి ఎంత దారుణమైన సంగతి ఇశ్రాయేలీయులు మనకు నేర్పేది అదే నతనయేలును గురించి ప్రభు అన్నాడు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటమును నాకు కనబడలేదన్నాడే మరి మనల్ని పరిశీలిస్తే ప్రభు ఆ మాట చెప్పగలడా ఇప్పుడు చూడండి ఇశ్రాయేలీయులు ఎవరు మనమెవరం అసలు ఏమండి ఆశ్చర్యకరమైన మాట ఎఫేసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను
నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారయుండి. ఆగండి, మొదటి మాట మనకు అవసరం. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు గాక, వాళ్ళేదో గొప్పోళ్ళు అయ్యారు, మనమేమో పరిఘనానులు అయ్యాం. సహవాసం, సహమానత్వం, సహో పౌరులం అనేది లేదు ఇక్కడ. ఆ కాలం అన్నాడు, ఈ కాలం కాదు. ఇప్పుడైతే రక్షింపబడిన వారు ఇశ్రాయేలీయులైనా, రక్షింపబడిన వారు అన్యులైనా సమానము. అర్థమవుతుందా అండి? ఇప్పుడు భేదాలు లేవండి. ఇశ్రాయేలీయుడు గొప్పవాడు అంటానికి లేదు, అన్యుడు చెడ్డవాడు అంటానికి లేదు. క్రీస్తు రక్తము ద్వారా అందరూ సహపౌరులుగా తీర్చబడ్డారు. కానీ ఇశ్రాయేలీయులకు ఉన్న గొప్ప ఆధిక్యత ఏమిటంటే, నేను ముగించబోతుండగా ఈ మాట మీకు జ్ఞాపకానికి తేవాలా, రోమాపత్రిక 11:26 దేవుడు ఇశ్రాయేలును కోరుకొని వారిని ఏర్పరచుకొని ఆ జనాంగములో నుండే వచ్చాడు గనుక రక్షకుడుగా వారి కొరకే మొదట వచ్చాడు గనుక రక్షణ మొదట వారికే గనుక మహిమ వారికే గనుక దత్తపుత్రత్వము ఇక బలులు ఆచారాలను వారికే గనుక రక్షణ కూడా వారికి అవసరం, వారు మనసు అవసరం. అదే సమయంలో మరి ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందారా? అందరూ పొందరా. క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారు. అన్నీ వింటారు, అన్నీ చదువుతారు, కానీ యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించరు. కానీ అందరూ రక్షింపబడే దినముంది. పౌలేమన్నాడు చూడండి, వారు ప్రవేశించినప్పుడు ఆ చివరి మాట చదువుకుందాం, ఇశ్రాయేలీయుల ప్రజలందరూ రక్షింపబడుదురు. ఒక దినం రాబోతుంది, ఇశ్రాయేలీయుల ప్రజలందరూ రక్షింపబడతారు. మరి మనమందరం రక్షింపబడ్డావా? మన ఇంట్లో వాళ్ళందరూ రక్షింపబడ్డావా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయుల జీవితం నుండి ప్రభువు మాట్లాడుతుండగా మనమందరము కూడా రక్షింపబడి ఆయన రాజ్యములో ఆయనతో కలిసి ఆనందకరమైన జీవితములో ఉండుముగాక. దేవుడి వాక్యములను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు. గొప్పదేవ, ఇశ్రాయేలీయులు అనే ఆ జాతి ద్వారా, ఆ పేరు ద్వారా కొన్ని సంగతులను మీరు మా ఎదుటికి తెచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. మేము కూడా ఇశ్రాయేలీయులమేనని మాకు ఇచ్చిన గొప్ప మాటలను బట్టి, ఆదరణను బట్టి స్తోత్రాలు. వారు ఎలా హెబ్రీయులో మమ్మల్ని కూడా హెబ్రీయులు అన్నారు, వారు ఎలాగో యూదులు మమ్మల్ని కూడా యూదులుగానే చేర్చారు, వారు ఎలాగో ఇశ్రాయేలీయులు మమ్మల్ని కూడా ఇశ్రాయేలీగా చేశారు. అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. చెప్పబడిన వాక్యములను స్వీకరించి లోబడి చక్కగా నడుచుకొని మీ సాక్షులుగా మహింపరిచే బిడ్డలుగా ఉండేటట్లుగా సిద్ధపరచుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికీ సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. ఇంతవరకు చక్కని వాక్యాన్ని విన్నారు కదా. మీకు ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల, వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకుని కోరిన ఎడల మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా బ్రదర్ ఎస్ సత్యంబాబు గారు, శాలేం ప్రార్థనా మందిరం, వేటపాలెం 523187, ప్రకాశం జిల్లా. ఫోన్ నంబర్ 9849868657.